హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరి ఎంతమంది అయితే ప్రార్థన టీవీ ద్వారా, యూట్యూబ్ ద్వారా ఈ యొక్క వర్తమానాన్ని వింటున్నారో మీ అందరికీ కూడా నేను ప్రభు పేరిట వందనాలు చెప్తుంటున్నాను. ఈ యొక్క వారము మరి ఒక కొత్త అంశాన్ని మనం ధ్యానించబోతున్నాం. అంతకంటే ముఖ్యంగా ఒక చిన్న మాట ప్రార్థించుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించవలసిందిగా నేను కోరుతున్నాను. ప్రేమగల తండ్రి ఏసయ్యా, మీకు వందనాలు తండ్రి. దేవాని ఉన్నతుడవు, మహోన్నతుడవు, సర్వ అధికారివై ఉన్నావయ్యా, మీకు స్తోత్రాలు తండ్రి. దేవా, ఇదిగోనైనా ఈ యొక్క సమయంలో అయ్యా నీ మాటలు మేము పంచుకోబోతుండగా అయ్యా మా నోటికి మీరే తండ్రి ప్రభువా బూరగా ఉండండి తండ్రి ప్రభువా. ఏసయ్యా తండ్రి, నీ యొక్క మాటలను నాకు అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. అయ్యా, ఎంతమంది అయితే తండ్రి ప్రభువా ప్రార్థన టీవీ ద్వారా, యూట్యూబ్ ద్వారా ఈ యొక్క వర్తమానాన్ని వింటున్నారో తండ్రి, వారందరికీ కూడా తండ్రి ఈ యొక్క వాక్యం ఉపయోగకరంగాను, వారి జీవితాలకు తండ్రి ప్రభువా ఆశీర్వాదకరంగాను ఉండులాగన సహాయం దయచేయండి తండ్రి. నీ మాటలు తండ్రి మాకు అందించమని దేవా, ఈ యొక్క వాక్యాన్ని వినగలిగిన చెవులను, గ్రహించగలిగే హృదయాన్ని తండ్రి మాకు దయచేయమని ముందున్న సమయాన్ని నీ హస్తాలకు అప్పగించుకుంటూ ఏసునామమున ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మరి గత కొన్ని వారాలుగా మనం విశ్వాసం అనే అంశం మీద ధ్యానిస్తున్నాం కదా. విశ్వాసం ఎలా ఉండాలి? ఇది మరి 13వ వారము. మరి 12 వారాలుగా అనేకమైన విషయాలు మనము ధ్యానించి ఉంటున్నాము. మరి ఖచ్చితంగా మీలో కొంచెమైన విశ్వాసము ఎలా ఉండాలి, దేవునిలో విశ్వాసం కలిగి ఉన్నప్పుడు ఏ ఏ కార్యాలు మనం పొందుకొనగలమో, ఇవన్నీ కూడా మనం ఖచ్చితంగా కొన్ని విషయాలు మనం నేర్చుకున్నామని నేను భావిస్తున్నాను. మరి ఎన్నో అంశాలు, ఒక్కొక్క అంశంలో ఒక్కొక్క కోణమైన విశ్వాసాన్ని మనము చూసి ఉంటున్నాం కదా. మరి శతాధిపతికి ఉన్న విశ్వాసం చాలా డిఫరెంట్. ఆయన వినడం ద్వారా వచ్చినటువంటి విశ్వాసం, మరి బెతస్తా కోనేరు దగ్గర ఉన్నటువంటి విశ్వాసం వేరు. ఆయన మాట విని మరి 38 సంవత్సరాల నుండి లేయలేనటువంటి స్థితిలో ఉన్న వ్యక్తి దేవుని మాట విని లేయగలిగాడు. అక్కడ ఒక రకమైన విశ్వాసము. నోవాహు మరి ఆది వరకు చూడనటువంటి కార్యాలు, ఇంతవరకు వర్షాన్ని చూడలేదు కానీ దేవుడు వర్షం వస్తుంది అంటే నమ్మగలిగాడు. నోవాహుది చాలా గొప్ప విశ్వాసం. హల్లెలూయా. అబ్రహాము విశ్వాసం చాలా గొప్పది. మరి విశ్వాసమునకు తండ్రి అని కూడా అబ్రహాముకు పేరు కలదు కదా. అబ్రహాము విశ్వాసం ఎంతో గొప్పది. ఆ యొక్క వృద్ధాప్యంలో దేవుడు మరి కుమారుణ్ణి ఇస్తానన్నప్పుడు ఏమాత్రం సందేహించక ఆ ఒక ఇచ్చినటువంటి వాగ్దాన పుత్రుణ్ణి పొందుకొనగలిగాడు. అదేవిధంగా ఆ వాగ్దాన పుత్రుణ్ణి దేవుడు బలి ఇవ్వాలి అని చెప్పినప్పుడు కూడా ఏమాత్రం సందేహించలేదు. తన విశ్వాసం అంతటినీ దేవునికి చూపించాడు. హల్లెలూయా. మరి పేతరు నీళ్ల పైన నడవడం ఎంత గొప్ప అద్భుత కార్యం. ఇది ఇది ఒక సూపర్ న్యాచురల్ థింగ్, ఇది ఒక మెరాకల్ అంతే. ఎవ్వరు కూడా నీళ్ళపైన అలా తన శిష్యులలో ఎవ్వరు కూడా వాక్ చేయలేదు. కానీ పేతరు ఎలా చేయగలిగాడంటే ఆయన వైపు చూస్తూ, విశ్వాసమునకు కర్త అయిన తండ్రి వైపు చూస్తూ ముందుకు వెళ్ళినప్పుడు మనము ఏ యొక్క పరిస్థితుల మీద అయినా సరే మనము నిలబడగలం. హల్లెలూయా. రక్తస్రావం కలిగిన స్త్రీ, అసలు ఆమె విశ్వాసం ఎంత గొప్పది. నేను వెళ్ళి ఆయన వస్త్రపు చెంగుని మాత్రం నేను ముట్టుకుంటాను, నేను బాగుపడతాను అని తలంచి ఆమె అక్కడున్న జన సమూహం అంతా దాటుకొని ఆయన దగ్గరకు వచ్చి ఆయన వస్త్రపు చెంగుని ముట్టినప్పుడు ఆ గడియలోనే ఆమె బాగుపడడం మనం చూస్తూ ఉంటున్నాం కదా. అలా మనం మారిపోవాలి. అటువంటి విశ్వాసం మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. దావీదు గొల్యాతు ఆ యొక్క యుద్ధములో దావీదుకు ఉన్నటువంటి విశ్వాసం, అదృశ్యమైన వాటిని చూడగలిగాడు దావీదు. హల్లెలూయా. ఇంకా ఆర్థికపరమైన ఆశీర్వాదాలు ఎలా పొందుకోవాలో, దేవుని వాగ్దానాలు ఎలా పొందుకోవాలో విశ్వాసము ద్వారా ఇవన్నీ కూడా మనము ధ్యానించి ఉంటున్నాం. హల్లెలూయా. మన మూల వాక్యం హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనము. విశ్వాసం అనునది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నాయి అనుటకు రుజువై ఉన్నది. ఈరోజు రుజువు ఏంటి అంటే అదృశ్యమైనవి ఉన్నాయి అనడానికి ఏంటి అసలు రుజువు అంటే, దేవుడు మన జీవితంలో కార్యము
చేస్తాడు అది మనం నమ్మాలి. ఏదైతే ఈరోజు మనం ప్రార్థిస్తున్నామో అది మన కంటికి కనిపించడం లేదు, అది ఖచ్చితంగా మన జీవితంలో మనం పొందుకుంటామని మనం నమ్మినప్పుడు మన జీవితాల్లో మనం గొప్ప కార్యాన్ని చూడగలము. ఏదైతే అదృశ్యంగా ఉందో మనం అది నమ్మాలి. ఎందరైతే ఈ యొక్క వర్తమానాన్ని వింటున్నారో మీ అందరికీ కూడా నేను ఒక్కటే చెప్తుంటున్నాను, ఇంతవరకు మీ కంటికి ఏది కనిపించలేదా? ఒక ఇల్లు కావాలని మీరు ప్రార్థిస్తున్నారు, అలాగే మీ యొక్క బిడ్డల యొక్క వివాహం కావాలని మీరు ప్రార్థిస్తున్నారు, మీకు అప్పులు ఉన్నాయని మీరు ప్రార్థిస్తున్నారు. మీరు అదృశ్యంలో మీ అప్పులు తీరిపోయాయని, మీ యొక్క బిడ్డల వివాహం జరిగింది అని, గొప్పగా దేవుడు ఘనముగా జరిగించాడని, ఒక గొప్ప ఇంటిని దేవుడు మీ కొరకు సిద్ధపరిచాడని, ఇవన్నీ మీరు నమ్మి అదృశ్యంలో చూసినప్పుడు అవి ఖచ్చితంగా ఈరోజు నేను చెప్తుంటున్నాను దృశ్యముగా మీ ముందుకు రాబోతున్నాయి. హల్లెలూయా. మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 11:6 ఇలాగూ రాయబడి ఉన్నది, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యము. ఆయన యొద్దకు వెళ్ళేటువంటి మనము ఆయన ఉన్నాడని నమ్మాలి. అంత మాత్రమే కాదు, కానీ తగిన ప్రతిఫలము మనకు దయచేస్తాడు అని కూడా మనం నమ్మాలి. హల్లెలూయా. ఎందరైతే ఈరోజు దేవునికి ఇష్టులుగా ప్రియులుగా ఉండాలి అని అనుకుంటున్నారో మీరందరూ కూడా విశ్వాసం కలిగి జీవించండి. విశ్వాసంతో దేవుణ్ణి ఏమి అడిగినా కూడా దేవుడు అది మనకు దయచేస్తాడు. హల్లెలూయా. మరి పరిశుద్ధ లేఖనములో ఉన్న ప్రతి వాగ్దానము కూడా అన్నీ కూడా ఆయన వాగ్దానములు ఎన్ని అయినను అన్నీ కూడా అవునన్నట్టుగానే ఉన్నవి. ఆల్ హీస్ ప్రామిసెస్ ఆర్ ఎస్ అండ్ ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఆయన వాగ్దానాలు ఎన్ని ఉన్నా కూడా అన్నీ కూడా అవును. ఆ వాగ్దానాలు ప్రతిదీ కూడా విశ్వాసం మీద ఆధారపడి ఉన్నది. ఏది మనము స్వతంత్రించుకోవాలన్నా, ఏ వాగ్దానమును మనం చేపట్టాలన్నా మనలో ఉండవలసింది విశ్వాసం. విశ్వాసముతో మీరు స్వస్థత గురించిన వాక్యమును పట్టుకుంటే ఖచ్చితంగా మీరు అనారోగ్యం నుండి ఆరోగ్యమును పొందుకుంటారు. విశ్వాసముతో మీకు అప్పుల గురించిన వాగ్దానం పట్టుకుంటే వెండి నాదే బంగారు నాదే అంటున్నాడు, ప్రతి రుణపత్రము నేను కొట్టివేయుచున్నాను అని అంటున్నాడు దేవుడు. ఇలాంటి వాగ్దానాలు పట్టుకున్నప్పుడు వాగ్దానాలు మన జీవితంలో ఖచ్చితంగా ప్రతిఫలాన్ని చూపిస్తాయి. హల్లెలూయా. మరి వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఎందరైతే దేవుని గురించిన మాటలు వింటున్నారో ఈరోజు మీ అందరికీ కూడా ఖచ్చితంగా విశ్వాసం వచ్చే ఉంటుంది. నీతిమంతుడంట విశ్వాసం మూలముగా జీవిస్తాడు. అంతే ఇంకా మార్కు సువార్త 11:22 ఒక మాట ఉంటుంది, అందుకు యేసు వారితో ఇట్లనేను, మీరు దేవుని యందు విశ్వాసముంచుడి. ఈరోజు మన విశ్వాసము ఏ మనుషులపైన కాదు కానీ దేవుని పైన ఉండాలంట. హల్లెలూయా. దేవుని యందు విశ్వాసం కలిగి మనం జీవించాలి. ఆయన యందు విశ్వాసం కలిగి ఉంటే ఏ పరిస్థితి అయినా ఏదైనా కూడా మనం ఖచ్చితంగా ఆ యొక్క పరిస్థితి నుండి మనం విడుదల పొందుకొనగలము. విశ్వాసం ఉంటే అద్భుత కార్యములను మన జీవితంలో చూడగలం. అసలు ఇది ఎలా జరిగింది అనేటువంటి అద్భుత కార్యాలు, మేలులు, ఏంటి ప్రభువా ఇలా జరిగింది నా జీవితంలో, నేను ఇంత విశ్వాసం చూపించానంతే ఇంత గొప్ప కార్యమా అని దేవుడు ఒక మాట చెప్తుంటున్నాడు కదా, మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలని. అంటే ఇంత చిన్న విశ్వాసం మనకు కలిగి ఉన్నా కూడా ఈ యొక్క కొండను, అంటే కొండల లాంటి సమస్యలు ఏ ఉన్నా సరే అవి మైనములాగా కరిగిపో చేస్తాడు మన యేసయ్య. హల్లెలూయా. అద్భుత కార్యాలు మన జీవితంలో చూడాలన్నా, ఇది జరగదు అనే అటువంటిది ఏదైనా విషయాన్ని మనం రుచి చూడాలన్నా కూడా మన విశ్వాసము దేవునిపైన ఉండాలి. హల్లెలూయా. మరి కాన ఊరిలో ఒక విందు జరిగి ఉంటున్నది, మనందరికీ కూడా ఇది బాగా తెలుసు. అక్కడ ఎంత గొప్ప అద్భుత కార్యం, అక్కడ విశ్వాసం పనిచేసింది. హల్లెలూయా. ఒకసారి ఆ వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. యోహాను సువార్త 2:1 మూడవ దినమున గలిలియలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగెను. 2 యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలవబడిరి. హల్లెలూయా. యేసు ప్రభుల వారు ఆయన శిష్యులు కానా ఊరిలో ఒక వివాహానికి పిలువబడ్డారు.
ఈరోజు ఇక్కడ ఒక చిన్న విషయాన్ని, ఈ యొక్క అంశం అంతటిని కూడా నేను పాయింట్ వైజ్గా చెప్తూ వస్తాను. అదే మన జీవితంలో మనం ఎలాగ దాన్ని అలవాటు చేసుకోవాలో, మన జీవితంలో ఎలాగొక స్టెప్ బై స్టెప్గా దేవుని మాటలను వింటూ వెళ్ళాలో ధ్యానిద్దాం. అక్కడ మరి కానాను ఊరిలో వివాహం జరుగుతూ ఉన్నది. అక్కడికి ఏసయ్య పిలువబడ్డాడు. ఈరోజు ఏ ఒక్క పరిస్థితి అయినా సరే, ఏ ఒక్క సందర్భం అయినా సరే, అక్కడైతే మరి వివాహానికి వారు పిలిచారు. ఈరోజు వివాహం అనే కాదు, ఏ ఒక్క విషయంలో అయినా సరే దేవుణ్ణి మనం పిలుస్తున్నామా? ఈరోజు మనం సంతోషంగా ఉన్నాం, ఆనందంగా ఉన్నాం, దేవుని దగ్గరికి వస్తాం, కానీ బాధలో ఉన్నప్పుడు దేవుణ్ణి పిలవం, దేవుని దగ్గరికి రాము. కానీ ఇక్కడ ఒక మాట నేను చెప్పాలి అనుకుంటున్నాను, ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే దేవునితో మాట్లాడాలి, ఆయన్ని మనం పిలిచాలి, ఆయన్ని మన జీవితంలో ఆహ్వానించాలి. ఆయన పిలిస్తేనే కదా ఆయన వచ్చి కార్యం చెయ్యొచ్చు. కానీ మన విశ్వాసమును ఆయన చూస్తాడు. ఒక సమస్య వచ్చినప్పుడు నా బిడ్డలు ఎలా పోరాడుతున్నారు, ఎలా ప్రార్థించగలుగుతున్నారు, ఎలా వాక్యాలు పట్టుకొని మాట్లాడుతున్నారని దేవుడు గమనిస్తాడు. బైబిల్లో కూడా చాలా విషయాల్లో వారి విశ్వాసమును చూచి అనేది రాయబడి ఉంటుంది. మనకు విశ్వాసం ఉంటే, ఆ విశ్వాసంని మనము దేవునికి చూపించగలిగితే, ఆయన సరే బిడ్డ నువ్వు ఇంత విశ్వాసం కలిగి ఉన్నావు కదా, ఇదిగో నీవు విశ్వసించిన ప్రకారమే నీకు జరుగునుగాక అని అంటాడు. హల్లెలూయా. ఈరోజు మనము కూడా దేవుణ్ణి పిలవాలి. అదే విధముగా మరి యోహాను సువార్త 2:3 ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా, ఇక్కడ యేసు తల్లికి తెలుసు అక్కడ ద్రాక్షారసం అయిపోయింది అని. కానీ ఆమె వెళ్ళి విందు ప్రధానికి కానీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి పెద్దలకు కానీ ఎవరి దగ్గరకు వెళ్ళి, అయ్యో ఈ విందులో ద్రాక్షరసం అయిపోయింది అని ఆమె చెప్పలేదు. ఆమెకి తెలుసు ఎవరి దగ్గరకు వెళితే ఆ కొరత తీర్చబడుతుందో, ఎవరి దగ్గరకు వెళితే ఆ అవసరము మరి పూడ్చబడుతుందో తెలుసు. కాబట్టి ఆ యొక్క అవసరాన్ని తీర్చేటువంటి దేవుని దగ్గరకు వెళ్ళింది. ఈరోజు మనము కూడా మన జీవితాల్లో ఏదైనా అయిపోయినప్పుడు, ముగించబడినప్పుడు, ఇక నా జీవితం ఇంతే అనుకున్నప్పుడు మనం ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటాం. కానీ ఒక మాట నేను చెప్తుంటున్నాను, యేసయ్య దగ్గరికి వెళ్ళండి, ఆయన దగ్గరకు వెళ్ళండి. ఆయన దగ్గరకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఏ అవసరం ఉన్నా సరే ఆయన తీర్చగల సమర్థుడు. తన ఆఖరి రక్తపు బొట్టునంతా కూడా మన కొరకు ధార పోసినటువంటి దేవునికి మీరు అడిగేటువంటి చిన్న కోరిక ఆయన తీర్చడానికి ఆయన చేతులు ఏమీ కురచ కాలేదు. ప్రియులారా, హల్లెలూయా. ఖచ్చితంగా ఆయన ఎందు ఏ పక్షపాతము లేదు. ఆయన మంచి వారి మీద, చెడ్డవారి మీద వర్షము ఎండ ఎలా ఉంటున్నదో ఆయన కృపా కనికరములు ప్రతి ఒక్కరిపైన అలాగే ఉన్నాయి. హల్లెలూయా. యేసు తల్లి మరి ద్రాక్షరసం అయిపోయినప్పుడు ఆ అవసరాన్ని ఎవరైతే తీరుస్తారో యేసయ్య దగ్గరకు వెళ్ళింది, వెళ్ళి చెప్పింది. అలా చెప్పినప్పుడు దేవుడు ఒక మాటను అక్కడ చెప్పాడు. 2:4 అమ్మ నాతో నీకేమి, నా సమయం ఇంకాను రాలేదని. అంటే ఇక్కడ ఒక ఈ ఉపమానం అంతా కూడా గొర్రెపిల్ల విందుకు సాదృశ్యముగా ఉంటున్నది. అంతేకాకుండా నా సమయం ఇంకా రాలేదమ్మా అని చెప్తున్నాడు. అంటే ఏదైనా ఒక అద్భుతం మన జీవితంలో జరగాలంటే మనం తొందరపడతాం. ఇప్పుడే చేయి ప్రభువా, రేపే చేయి, ఈ సెకండే చేయని. కానీ కొన్ని జరుగుతాయి ఆయా సందర్భాన్ని బట్టి. కానీ కొన్ని విషయాల్లో ఏదైనా ఆలస్యం అవుతూ ఉన్నదంటే ఒక మధురాతి మధురమైనది మీ కొరకు దాచబడినదని దాని భావం. హల్లెలూయా. ఏదైనా ఒక ఉద్యోగం కానీ, వివాహము కానీ, సమస్య కానీ, ఒక కుటుంబంలో ఏదైనా ఒక అవసరము కానీ వెంటనే తీర్చబడలేదు, ఎందుకో లేట్ అవుతూ ఉంది అంటే ఏదో గొప్పది దేవుడు మీ కొరకు దాచి ఉంచాడు. గొప్ప మేలు మీకు ఇవ్వాలని అనుకుంటున్నాడు. మరి ఒక చిన్న పాప దగ్గర ఒక చిన్న బొమ్మ ఉంటుంది, మరి యేసయ్య దగ్గర ఒక పెద్ద బొమ్మ ఉంటుంది, అది వెనకాల ఉంటుంది. కానీ ఆ బొమ్మ ఆ పాపకు కనిపించదు. వెళ్ళి ఈ బొమ్మ నాకు కావాలి అని అంటుంది. అంటే చిన్న బొమ్మ నాకు కావాలి అంటుంది. కానీ దేవుడు, నా దగ్గర ఇంకా పెద్దది ఉంది, నా దగ్గర ఇంకా గొప్పది ఉంది, అది నీకు ఇస్తానమ్మా అంటే, లేదు నాకు ఇదే కావాలి అంటారు.
అప్పుడు దేవుడు సరే అని చెప్పి చిన్న బొమ్మ ఇస్తాడు. కానీ దేవుని దగ్గర చాలా పెద్దది, విలువైనది కూడా ఉంటుంది. దీని ద్వారా నేను ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే, మనం కూడా ఎప్పుడు చాలా కొంచెం కొంచెంగా అడుగుతూ ఉంటాం. కొన్నిసార్లు దేవుడు ఇంకా గొప్పది మనకి ఇవ్వాలని, మేలైనది మీకు ఇవ్వాలని, దాని ద్వారా మీరు జీవితంలో మేలు పొందుకోవాలని ఆయన అనుకుంటూ ఉంటాడు. కానీ మనం ఏంటంటే, చిన్నది ఇదే చాలు ప్రభువా, ఇంతే నా జీవితం, ఇది ఇస్తే నాకు ఇంకా నా జీవితానికి ఏది అక్కరలేదు, నాకు సరిపోతుంది అని ఇలా మాట్లాడుతుంటాం. కానీ అలా కాదు. కానీ దేవుని ఇచ్చేది మనం చేపట్టాలి. దేవుడు మనకి ఏదైతే ఇవ్వాలనుకుంటున్నాడో వాటి కొరకు మనము వెయిట్ చేసినప్పుడు, ఆయన సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఏదో గొప్పది మనకు దయచేస్తాడు. హల్లెలూయా. రెండవ అధ్యాయం 5వ వచనంలో, ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పునది చేయుడు అనెను. ఆ తల్లి ఏం చేసిందంటే, వెళ్ళి చెప్పింది. ఆ తర్వాత పరిచారకుల్ని, అక్కడ పని చేయుచున్న వారిని పిలిచి ఆయన మీతో ఏం చెప్తాడో అది మీరు చెయ్యండి అన్నది. ఎలా చెప్పగలిగిందంటే, యేసు తల్లికి తెలుసు ఆయన మాటకు ఉన్నటువంటి శక్తి ఏంటో, ఆయన పలికితే ఏది జరుగుతుందో అన్నీ కూడా తెలుసు కాబట్టి అలా చెప్పగలిగింది. ఈరోజు ఏసయ్య మాట పైన మీకు నమ్మకం ఉన్నదా? ఆయన ఏదైనా ఇది జరుగుతుంది అని చెప్తే అది నా జీవితంలో జరుగుతుంది అని ఎంతమంది విశ్వసించగలుగుతున్నారు? ఆయన మాటను వింటే మనకు విశ్వాసం వస్తుంది. లేఖనమంతా కూడా ఆయన మాటే కదా. తన వాక్యములో తన స్వరం ఉన్నది, ఆయన రాయబడి ఉంటున్నది. ఆయన వాక్యములో ఆయన స్వరం ఉన్నది. ఈరోజు ఆయన మాటలు వింటే మనకు విశ్వాసం వస్తుంది. ఈరోజు మనం ఆయన మాటలు వినేటువంటి వారిగా ఉంటున్నామా? ఈరోజు ఏసయ్య ఏది చెబితే అది మనం చేయగలుగుతున్నామా? యేసు తల్లి చెప్పింది పరిచారకులతో, ఆయన మీతో చెప్పున్నది చేయుడి అని. ఈరోజు మరి ఏసయ్య మనతో ఏం చెప్తున్నాడు అది మనం చేయగలుగుతున్నామా? ఒకవేళ చేయలేకపోతుంటే ఈరోజు నుండి అయినా సరే ఆయన ఏం చెప్తున్నాడు అది విందాం. ఆయన ఏమైతే మనకు బోధిస్తున్నాడో, మనం ఎలా ఉండాలి అనుకుంటున్నాడో అలాగ ఉందాం. హల్లెలూయా. మరి 6వ వచనములో, యూదుల శుద్ధీకరణాచార ప్రకారము 2 3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. మరి 2 3 6 రాతి బాణలు. 2 అంటే కొత్త నిబంధన, పాత నిబంధన. మరి 3 అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉన్నదని కూడా చెప్తూ ఉంటారు. మరి 6 రాతి బాణలు, 6వ రోజు దేవుడు మనల్ని సృజించి ఉంటున్నాడు. ఆ రాతి బాణలు మనకు సాదృశ్యంగా ఉంటున్నవి. రాతి గుండెమును మాంసపు గుండెముగా మార్చేశాడు మన యేసయ్య. హల్లెలూయా. ఒకప్పుడు కఠినాతి కఠినముగా దేవుని మాటను వినటువంటి వారిగా ఉన్న మనల్ని దేవుడు తన మాట వినేటువంటి ఒక మృదువైన స్వభావంలోనికి మనందరినీ కూడా మార్చి ఉంటున్నాడు. హల్లెలూయా. మరి శుద్ధీకరణాచార ప్రకారము ఇంగ్లీష్ బైబిల్లో ప్యూరిఫికేషన్ అని రాయబడి ఉంటున్నది. అంటే ప్యూరిఫికేషన్ అంటే ఉన్న మాలిన్యాలు, ఉన్నదంతా కూడా ప్యూరిఫై చేయడం. నీళ్లు కూడా మనం ప్యూరిఫై చేసే తాగుతాం, అందులో ఉన్నటువంటి డస్ట్ మరి మలినాలు అన్నీ కూడా పోయి ప్యూర్గా ఉంటేనే మనం తాగగలం. అలాగే ఆ రాతి బాణలు మనకు సాదృశ్యంగా ఉంటూ ఉన్నాయి. మన జీవితంలో ఏదైనా కార్యము జరగాలంటే మనలో ఉన్నటువంటి మాలిన్యాలన్నీ కూడా రిమూవ్ చేసేసేయాలి, తీసివేయబడాలి. అలాగే మురికిగా ఉంటే మనం ఉపయోగకరమైన పాత్రలాగా ఆయన యొక్క మరి సన్నిధిలో, ఆయన మందిరంలో మనం వాడబడలేం. కాబట్టి అలా మనం వాడబడాలంటే మనలో ఉన్న మాలిన్యాలన్నీ కూడా వెళ్ళిపోవాలి బయటకు. అన్నీ వెళ్ళిపోయి మనం ప్యూర్గా మంచిగా ఉండాలి. ఆ రాతి బాణలన్నీ కూడా కడగబడాలని అక్కడ చెప్తూ ఉంటున్నారు. మనము కూడా కడగబడాలి. కడగబడినాక ఏం చేయాలంటే, యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. హల్లెలూయా. ఆ నీళ్లతో అంటే వాక్యముతో నింపబడాలి. మనము కూడా వాక్యముతో నింపబడాలి. దేవుని వాక్యముతో ఆ కడగబడిన మనము కూడా ఏ అలాగే ఉన్నట్లయితే మనకులో ఏదో ఆలోచనలు వచ్చి మనం మళ్ళీ మలినం అయిపోవడానికి చాలా అవకాశాలు ఉంటాయి. అలా ఉండకూడదంటే మనం వాక్యముతో నిండిపోవాలి అంచుల మట్టుకు. అంటే పాదాల కొలత కాదు, కానీ ఈతలో మునిగి తేలేటువంటి అనుభవము. నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఎప్పుడైతే మీ దగ్గర ఎక్కువగా ఉంటేనే వేరే వారికి మీరు ఇవ్వగలరు, సహాయం చేయగలరు. ఓవర్ఫ్లో అనేది చాలా ఇంపార్టెంట్. మీ గిన్నె నిండి పొర్లినప్పుడు అది మీరు ఇతరులకు మీరు పంచిపెట్టే విధముగా ఉంటారు.
ఆ అభిషేకం ఇతరులకు మీ ద్వారా వెళ్తుంది. మీరు విశ్వాసములో పొంగి పొర్లేటువంటి వారిగా ఉన్నట్లయితే మీ విశ్వాసమును చూచి వేరే వారు మరి విశ్వాసము పెంపొందించుకోవడానికి చాలా అవకాశం ఉన్నది. హల్లెలూయా. కాబట్టి మనం అలా ఉండాలి. అంచుల మట్టుకు నీళ్లతో నింపుడు అని చెప్పాను. వాక్యముతో మనం ఉదక స్నానం చేయాలి, నిండిపోవాలి. మనం దేనితో నింపబడి ఉంటున్నాం ఈరోజు? నీతిమంతులమైన మనమందరం కూడా దేనితో నింపబడి ఉంటున్నాం? అసూయ, కుళ్ళు, కక్షలు, ద్వేషాలు వీటన్నిటితో నింపబడి ఉంటే వాక్యం ఎలా మన జీవితంలో పనిచేస్తుంది? ప్రతి వాక్యము కూడా విశ్వాసము పైన ఆధారపడి ఉంటున్నది కదా. ఎలా పనిచేస్తుంది మనలో ప్రతిది కూడా? అన్నీ వెళ్ళిపోతేనే, డర్టీ థింగ్స్ అన్నీ కూడా వెళ్ళిపోయి ప్యూరిఫికేషన్ జరిగితేనే మన జీవితంలో దేవుని వాక్యము విశ్వాసంతో పలికి మనం సాధించుకోగలం. హల్లెలూయా. మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 10:38 ఇలాగ రాయబడి ఉన్నది. దేవుని ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసమూలముగా జీవించును. అతడు వెనక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషము లేదు. దేవుని ఎదుట నీతిమంతులైన వాళ్ళు విశ్వాసమూలముగా జీవించాలంట. ఒకవేళ విశ్వాసములో మనం వెనక అడుగు వేసినట్లయితే, వాక్యమును మన హృదయంలో పెట్టుకొనక, వాక్యముతో నింపుకోక, అలాగే రాతి బాణలాగా, రాతి గుండెలాగా కఠినంగా ఉన్నట్లయితే ఎలా దేవుడు మన యందు సంతోషిస్తాడు? సంతోషించడు. కాబట్టి దేవుణ్ణి సంతోషపరచాలంటే మనలో ఉన్నటువంటి మలినాలన్నీ కూడా కడగబడాలి. అది ఎలా సాధ్యం అంటే, ఆయన యొద్దకు వస్తే ఖచ్చితంగా ప్రభువా నీ యొక్క రక్తముతో నన్ను కడగండి, శుద్ధీకరించండి, ప్యూరిఫై చేయండి అన్నప్పుడు తల నుండి అది కాళ్ళ వరకు ఆయన తన రక్తంతో మనల్ని కడిగి ప్యూరిఫై చేసి మనం పవిత్రులుగా మార్చుతాడు దేవుడు. హల్లెలూయా. మరి రోమా 10:8 ప్రకారము వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయములో ఉన్నది. అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. వాక్యం ఎక్కడ ఉన్నదంటే ఎప్పుడు నీ నోట్లో ఉండాలి, నీ హృదయంలో ఉండాలి. హృదయములో అంచుల మట్టుకు వాక్యముతో నింపుకొనండి. అది వాక్యం అంటే విశ్వాసపు వాక్యము. హల్లెలూయా. అది మేము ప్రకటించు ఈరోజు. మేము చెప్తున్నటువంటి ఈ విశ్వాస వాక్యాన్ని మీరు ప్రకటిస్తున్న ఈ యొక్క విశ్వాసపు వాక్యాన్ని మీరు పట్టుకోనండి. ఖచ్చితంగా మీ జీవితంలో మీరు మేలులు పొందుకొనగలరు. దహన బలులు అర్పించుట కంటే, ఎన్నో శ్రేష్టమైన బలులు ఇచ్చుట కంటే మాట వినుట శ్రేష్టము అని 1 సమూయేలు 15:22 రాయబడి ఉన్నది. అంటే ఎటువంటి బంధకాల నుంచి అయినా సరే ఒక వాక్యము మనల్ని విడిపించగలదు. మాట వినాలి, దేవుని మాట వినాలి, ఆయన లేఖనంలో ఉన్నటువంటి మాట వినాలి. అది విశ్వాసపు వాక్యం అనే మాట మనం వినాలి. అప్పుడే మన జీవితంలో విశ్వాసం మనము పెంపొందించుకొనగలము. మరి 8 యోహాను సువార్త 2:8 అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పోండని చెప్పగా వారు తీసుకొని పోయిరి. హల్లెలూయా. అంచుల మట్టుకు నింపినప్పుడు దేవుడు ఒక మాట అక్కడ చెప్తుంటున్నాడు. మీరు ముంచి, ఇప్పుడు ఈ నీళ్లను ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పోండని చెప్పగా వారు తీసుకొని పోయిరి. ఆ ద్రాక్ష రసము ఎక్కడ నుండి వచ్చెను ఆ పరిచారాలకు తప్ప ఇంకెవరికి కూడా అక్కడ తెలియలేదు. అటువంటి రుచికరమైన ద్రాక్షారసమును ఆ విందు ప్రధాని చూచినప్పుడు పిలిచి, ప్రతివాడు మొదట మంచి ద్రాక్షారసమును పోస్తాడు, జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు మరి రసాన్ని పోస్తాడు, నీవైతే ఇంతవరకు కూడా చివరి వరకు కూడా మంచి దాన్ని ఉంచుకొని ఉన్నావని చెప్పినప్పుడు అక్కడ శిష్యులందరూ కూడా, అక్కడ ఒక మాట ఉంటుంది, అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి అని విశ్వాసం ఉంచారు. ఇంకంటే దేవుడు ఏదైనా కూడా చేయగలడు అని అక్కడ ఉన్న అందరికీ కూడా తెలిసిపోయింది. అక్కడ ఉన్న శిష్యులు నమ్మారు, అందరూ నమ్మారు. ఈరోజు మనం కూడా ఆయన మాటను అలాగే నమ్మాలి. ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పోయినప్పుడు ఈరోజు నీళ్లతో ఉన్నాం, అంటే వాక్యముతో ఉన్నాం. ఆ వాక్యం మనం విందు ప్రధాని, మరి ఇది గొర్రెపిల్ల విందుకు సాదృశ్యంగా ఉన్నదని నేను చెప్పాను కదా. మరి పెళ్లి కుమారుని విందులో ఎవరైతే పాలి భాగస్థులు అవుతారో వారు ఎంత ధన్యులండి, ఎంత శ్రేష్ఠులు. మనము ఆ యొక్క వాక్యములో మునిగిపోయిన వారమై ఆ ప్రధాని యొద్దకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మనం ఏదైతే వాగ్దానాలు పట్టుకొని వెళ్తూ ఉంటామో
దేవుని దగ్గరికి. అవన్నీ కూడా ఆయన మన జీవితంలో అవును ఆమెన్ అంటాడు. హల్లెలూయా. ఇక్కడ పరిచారకులు దేవుని మాటను విన్నారు. ఏంటి నీళ్లను పోయమని చెప్పి మళ్ళీ ప్రధాని యొద్దకు వెళ్ళండి అని చెప్తున్నాడు. ఏమవుతుందో అని వారు ఎవ్వరు కూడా సందేహించక పరిచారకులు కూడా దేవుడు ఏం చెప్తే అది చేయగలిగారు. వారికి తప్ప అది ఎలా మారింది అనేది అక్కడ ఉన్నటువంటి వారికి ఎవరికి కూడా తెలియదు. మరి అక్కడ ఉన్నటువంటి వారు ఆశ్చర్యపోతున్నారు. మొదట ఎవరైనా సరే మంచి ద్రాక్ష రసంని పోస్తారు, మత్తులై ఉన్నప్పుడు జబ్బు రసాన్ని పోయచు ఉందురు. మీరైతే ఏంటి చివరి వరకు ఇలానే మంచి ద్రాక్ష రసంని ఉంచారు అని అక్కడ అడుగుతూ ఉన్నాడు. ఇక్కడ ఒక మాట నేను చెప్పాలి అనుకుంటున్నాను. ఈరోజు పరిచారకులు ఎలాగ దేవుని మాట విన్నారో మనం కూడా అలాగే వినాలి. నీళ్లు ద్రాక్షారసంగా మారిపోయాయి. ఈరోజు మనం వాక్యముతో నిండుకున్న వారమైతే మనం మధురంగా మారిపోతాం. ద్రాక్షరసం ఎలా మధురంగా ఉంటుందో అలా మన జీవితాల్లో కూడా వాక్యముతో ఉదక స్నానం చేయొచ్చు. వాక్యాన్ని మన హృదయంలో పెట్టుకున్నప్పుడు మనం మధురంగా మారిపోతాం. హల్లెలూయా. విశ్వాస వాక్యం మనలో వెల్లడి అగుచుండుట చేతనే గొప్ప అద్భుత కార్యములు మనం చూడగలం. అసలు నీళ్ళని ద్రాక్షారసంగా మార్చడం అనేది ఒక గొప్ప మెరాకల్, మొదటి సూచక క్రియ ఇది అని కూడా లేఖనంలో రాయబడి ఉన్నది. ఎంత గొప్ప మెరాకల్ కదా ఇది. ఇటువంటి గొప్ప మెరాకల్ని మన జీవితంలో చూడాలంటే, మధురంగా మనము కూడా మారిపోవాలంటే ఆయన మాటను మనం వినాలి. వాక్యంలో మునిగితే విశ్వాసం వస్తుంది. నీళ్లు మారిపోయాయి ద్రాక్షారసములాగా. ఈరోజు వాక్యం మనలో ఉన్నప్పుడు కూడా మనము కూడా అలాగే మధురంగా మారిపోతాం. మనలో విశ్వాసం ఉండాలి, సందేహము ఉండకూడదు. సమస్యలకు దేవుడు పరిష్కారం చూపిస్తాడని మనం నమ్మాలి. అక్కడ ఒక సమస్య వచ్చింది కానీ యేసు తల్లి నమ్మింది దేవుని దగ్గరికి వెళ్తే ఇది జరుగుతుంది అని. మనము కూడా సమస్యలు వచ్చినప్పుడు పరిష్కరించగల దేవుని యొద్దకు వెళ్ళాలి. బంధువుల యొద్దకు, స్నేహితుల యొద్దకు చెప్పచ్చు. వారు చెప్పితే వింటారు, ఓదారుస్తారు. తప్ప వారు ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయలేకపోవచ్చు. కానీ సాల్వ్ చేయాలి అంటే దేవుని దగ్గరికి మనం వెళ్ళాలి. అక్కడ ఇంకొక మాట నేను చెప్పాలని ఆశపడుచున్నాను. మనం మొదటిగా మంచి ద్రాక్షారసము మీరు పోస్తూ ఉన్నారు, కానీ మత్తులై ఉన్నప్పుడు జబ్బు రసాన్ని మీరు పోస్తారు అంటే మిగతా వారు. కానీ మీరు అలా కాదు, మంచి ద్రాక్షరసాన్ని మాకు ఇచ్చారని అక్కడ ఎలా చెప్పబడి ఉన్నదో మనము కూడా మొదటిగా మంచి ద్రాక్షరసం అంటే ఫస్ట్ మధురంగా ఉంటాం. కానీ మధ్యలో మనము మారిపోతాం, మత్తులుగా ఉంటుంటాం, మత్తులు అయిపోతుంటాం. అపవాది మనకు దాడి కలగజేసినప్పుడు, అపవాది మనకు శోధనలు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మనం మారిపోతూ, మనము మత్తులై ఉన్నప్పుడు మనం మంచిగా ఉండక జబ్బు పడిన వారిలాగా ఉంటాం. కానీ దేవుని యొద్దకు వచ్చినట్లయితే ఆయన మరీ వాక్యముతో నింపి మనందరినీ కూడా ఆయన మంచి ద్రాక్షరసంగా మధురంగా మార్చగలడు. హల్లెలూయా. మనం ఏం చేయాలంటే ఆయన వాక్యాన్ని వినాలి, ఆయన దగ్గరకు మనం వెళ్ళాలి. ఎంతమంది మత్తులై ఉంటున్నారో, అంటే మత్తంటే ఈ లోకపరమైన మరి మద్యము తాగి మత్తులై ఉంటున్నారా, లేకుంటే దేవుని యొక్క వాక్యము మీ యొక్క హృదయంలోనికి పోనీయకుండా మత్తులై ఉంటున్నారా? అవన్నిటిని కూడా విడిచిపెట్టి, ఆయన వాక్యాలన్నీ కూడా విశ్వాసపు వాక్యాలే కదా, అవన్నిటిని పట్టుకొని మన జీవితాల్లో మనం ముందుకెళ్దాం. కానానలో జరిగినటువంటి అద్భుతము మీ జీవితంలో ఈరోజు జరగాలంటే దేవుని యొద్దకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆయన మార్చగలడు. మారాను మధురంగా మార్చాడండి. చేదైనటువంటి నీ జీవితాన్ని కూడా, ప్రభువా ఎందుకు ఈ జీవితం నాకు పనికిరాదు అన్నటువంటి జీవితాన్ని కూడా ఆయన మార్చగలడు. హల్లెలూయా. తన భక్తులనంట శోధనలో నుండి, సమస్యల నుండి తప్పించగల సమర్థవంతుడు మన యేసయ్య. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మన జీవితాలను, మన యొక్క అన్నిటినీ కూడా, ఏదైతే మరి అదృశ్యముగా ఉన్నాయో వాటన్నిటినీ నమ్ముదాము. అద్భుతంని మన జీవితంలో పొందుకుందాము. గొప్ప గొప్ప మిరాకల్స్ని మన జీవితంలో చూద్దాము. అయితే అన్నిటికంటే ముఖ్యముగా మనము దేవుని వాక్యము పైన ఆధారపడతాం, విశ్వాసం పైన మనము బ్రతుకుతాము. నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించును బ్రతుకును అని రాయబడి ఉన్న ప్రకారము ఈరోజు మనమందరం కూడా నీతిమంతులమే కదా. కాబట్టి ఆ నీతిమంతులమైన మనము ఆయన వాక్యాన్ని విందాం. ఆయన విశ్వాసం ఎలా ఉండాలని చూపించాడో అలాగ ముందుకెళ్దాము. కానాలో జరిగినటువంటి అద్భుతాన్ని మన జీవితంలో కూడా జరిగించడానికి దేవుడైతే సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. కానీ మనం అది పొందుకోవడానికి సిద్ధంగా ఉంటున్నామా?
మనం ఈరోజు సిద్ధంగా ఉన్నట్లయితే దేవుడు ఈ క్షణమే మన జీవితంలో కార్యమును మరి జరిగించబోతున్నాడు. హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్. అది మన దగ్గర ఉన్నంత వరకు మామూలుగానే ఉంటుంది ఏదైనా సరే, కానీ దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మధురముగా చాలా గొప్పగా మారిపోతుంది. అప్పుడు అందరూ అంటారు, ముందు నీ జీవితం ఇలా ఉన్నదే కానీ మధ్యలో ఏదో ఉన్నావు, కానీ ఇప్పుడేంటి మునుపటి కంటే అత్యధికంగా మేళ్లతో నింపబడ్డావు, గొప్ప కార్యములు నీ జీవితంలో వస్తూ ఉంటున్నాయి, చూస్తూ ఉంటున్నాం మేము అని అనేకులు నిన్ను చూసి సాక్ష్యం చెప్పే వారిలాగా ఉండబోతున్నారు. హల్లెలూయా. దేవుడు యొక్క మాటలను తన వినికిడిలో ఫలింపచేయునుగాక. ఆమేన్. మరి చిన్న మాట ప్రార్థించుకుందాం. ఏసయ్యా, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు తండ్రి. ప్రేమ కలిగిన రాజా, మీకు స్తోత్రాలు అయ్యా. మీరు ఎంతో గొప్పవారు తండ్రి ప్రభువ. అయ్యా, విశ్వాసము ద్వారా మేము ఎలా జీవించాలో బ్రతకాలో మీరు మాతో మాట్లాడుతూ వచ్చారయ్యా. అయ్యా, గత కొన్ని వారాలుగా మేము వింటూ ఉన్నాము తండ్రి. మేము విన్న మట్టుకు ఉండకుండా తండ్రి, విని వాక్యాన్ని గ్రహించి నైనా అది మా జీవితంలో జరుగుతుందని మేము నమ్మి తండ్రి మేము ముందుకెళ్లే కృపను మాకు దయచేయండి అయ్యా. ఈరోజు మీరు మాతో మాట్లాడావు తండ్రి. అవునయ్యా, నిన్ను మేము మొదటిగా పిలవాలి తండ్రి. నీవే సమస్యలకు పరిష్కారమని నీ వద్దకు మేము రావాలయ్యా తండ్రి. నీవు చెప్పింది మేము వినాలి తండ్రి ప్రభువ. ఏదైతే నైనా నీవు మాకు చేయమని చెప్తున్నావో అది మేము చేయటకు కూడా సహాయాన్ని దయచేయండి దేవా. అయ్యా, మేము ప్యూరిఫై అయిపోవాలి తండ్రి. రాతి గుండెలుగా ఉన్న మేము తండ్రి ప్రభువ మారిపోవాలి ఏసయ్యా. మమ్మల్ని కడగండి, శుద్ధీకరించండి దేవా. నీ వాక్యముతో నింపండి అయ్యా. నీ వాక్యములో ఉదక స్నానం చేసే కృపను దయచేయండి తండ్రి. మీకు స్తోత్రాలు దేవా తండ్రి ప్రభువ. మధ్యలో తండ్రి నైనా మేము చేదుగా మారిపోక మంచిగా చివరి వరకు ఉండే కృపను మాకు దయచేయండి అయ్యా. ఈ విశ్వాసపు వాక్యాన్ని మా హృదయంలో పెట్టుకొని అనేకమైన మేలు మా జీవితంలో మేము చూడాలి తండ్రి. అయ్యా, నైనా గొప్ప మేలు మేము చూడాలి అయ్యా. అనేకమైన సాక్ష్యాలు మా జీవితంలో మేము పొందుకోవాలి తండ్రి. అట్టి విధంగా మాకు సహాయము దయచేయమని తండ్రి వేడుకుంటున్నాం, మొరపెడుతున్నాం ఏసయ్యా. తండ్రి ప్రభువ యొక్క వాక్యాన్ని ఎంతమంది అయితే వింటున్నారో వారందరి జీవితాల్లో తండ్రి వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయండి దేవా. ఏసయ్యా తండ్రి, మంచి నేలను పడిన విత్తనం వలె ఈ వాక్యం వారి జీవితంలో ఫలింపచేయమని దేవా. యూట్యూబ్ ద్వారా, ప్రార్థన టీవీ ద్వారా ఈ యొక్క వర్తమానాన్ని విన్న ప్రతి ఒక్కరిని కూడా దీవించమని ఆశీర్వదించమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు నీకే చెల్లిస్తూ ఏసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మరి ఒక వర్తమానాన్ని వింటూ ఉండండి, అనేకులకు షేర్ చేయండి. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్.